ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.
వెంకటచోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద హరియవరియందామంద గురుపరంపరాం జో నిత్యమచ్యుత భుజయుగ్మరుగ్మవ్యామహగదత్తదిధరాణిర్ణాయమేనేస్మద్గురోర్భగవదోచ్యదయై రామానుజశరణో శరణం ప్రపద్యే మాదాభిదాయోదయ తనయా విబోధే సర్వం యదేవ ఆద్యచ్చరకులపదేహరుగుణాభిరామం శ్రీమత్తదంగ్రయగణం ప్రణమా విమోద్ధనా భూతం ధరచ్య మహదాక్వయవట్టనాదశ్రీభక్తిజార భక్తాంగ్రేణ పరకాల యదీంద్రమిత్రాహం శ్రీమత్పరా ప్రణదోత్ంగళయామి గణిద్వందం కవిల్లోక దివాకరమిత్రగోపి ప్రకాశాభిరావిత్యన్నిగదంత మహావాజి పరఘారన్
வாழிகுறையலோர் வாழ்வேந்தன் வாழியரோ மாயோனி வாழ்வழையால் முந்திரங்கள் பங்கையர்கோந்தூஜான் ஜடர்மானவர் நஞ்சிக்கிறள் கொடி தீபம் நஞ்சிக்கிறள் அவதம் தவணோல் திரகளஞ்சி கிடக்கிய வாரணதாரம் புரதமய வஞ்சிக்கரளின் பொறி புரகாரன் முனிவர்களே எங்கள் கதிய சங்கை கடுத்தாண்டவராஜா பொங்கு புகழ் மங்கையர் கோணிந்தவராஜாயிராமனாய்த்து மானம் நீயாரக்கு வாடின வாடி வாரந்தேன மானத்தால் பேரந்தயாரேட பாய விஸ்வமயா
కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు విరాజిల్లేటువంటి శ్రీనివాస మంగాపురం, సూర్యప్రభా వాహనాధీశుడైనటువంటి పరబ్రహ్మమును వీక్షించేటువంటి భాగ్యం ఈనాడు కలుగుతూ ఉన్నది. నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి. కామితార్థమైనటువంటి ఫలాన్ని చక్కగా పొందేటువంటి దివ్యక్షేత్రంగా చెప్పేటువంటి ఈ శ్రీనివాస మంగాపురంలో ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర అని చెప్పి 12 మంది సూర్యుల మధ్యలో ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని అభివర్ణించారు.
అటువంటి ఆర్షవాంగ్మయంలో అభివర్ణింపబడినటువంటి పరమపురుషుణ్ణి దర్శించాలి అనేటువంటి కాంక్ష ఏర్పడినప్పుడు ఇదిగో ఈ రవిమండలము అనూరుడు సారథిగా ఉండేటువంటి దివ్య వైభవాన్ని, ఏడు గుర్రములు పుంచినటువంటి అనూర సారథ్యంలో ఉండేటువంటి ఆ సూర్యుని యందు ఉండేటువంటి స్వామిని దర్శించేటువంటి భాగ్యం. ఇక్కడ ఎలా ఉన్నాడు స్వామివారు అనంటే వంశీ మనోహరుడై ఉన్నాడు. అటువంటి ఆ ఉద్యుక్తుడైనటువంటి లోకరక్షణకై బాణమును చేతదాల్చినటువంటి ఆ స్వామి, శంఖచక్రములు కలిగినటువంటి ఆ స్వామి ముందు ఊర్ధ్వపుండ్రములు కలిగిన గజరాజులతో సహా అందరూ చేతనలు కూడా ఆనందాన్ని పొందేటువంటి సమయంలో స్వామివారు కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. విభుం విభుస్థం భువనే సమీడ్యం నిరాశ్రయం నిర్మల చిత్త చింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. స్వామి అరుణారుణ మాలికను ధరించి ఉత్థాన భంగిములో నీవు చాలా చక్కని రూపంలో నిలిచి ఉంటే గురుకిరీటధారివై ఆ సూర్యప్రభా వాహనాధీశుడు అయినటువంటి నిన్ను మేము అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నాం. లక్ష్మీదేవికి అలంకారమైన వాడు, జ్ఞాన శక్త్యాది ఆరు గుణములు కలిగినటువంటి వాడు, శ్రీవత్సమనేటువంటి చిహ్నాన్ని వక్షస్థలంపై కలిగి శోభిల్లేటువంటి పురాణ పురుషుడవు, రుద్రాది దేవతలందరూ ఒక సమూహంగా వచ్చి నిన్ను కొలుస్తూ ఉన్నారు. అలాంటి లక్ష్మీదేవికి నాథుడైనటువంటి ఓ శ్రీనివాస, నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాము అని భక్త బృందాలు సూర్యప్రభా వాహనాధీశుణ్ణి ప్రస్తుతిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నాడా పరమాత్మ? ఈనాడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఉత్సవరాయుడే. కానీ స్వామి స్మేరాత శీశూన సమాన కాంతిం సురక్త పద్మప్రభ పాదహస్తం ఉన్నిద్ర పంకేరుహ చారునేత్రం పవిత్ర పాణిం శరణం ప్రపద్యే. కోలాటాలు చేసేటువంటి వారి యొక్క ఎదగదుల్లో చైతన్యమై ఉన్నాడు. భజనలు చేసేటువంటి వారి హృదయాల్లో ఆయన చక్కని స్ఫూర్తినిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యోగుల ఎదగదుల్లో చక్కగా విరాజిల్లేటువంటి మహానుభావుడు. ప్రకృతి అంతా వ్యాపించి సర్వప్రాణుల యొక్క ఎదల్లో అంతర్యామిగా ఉండేవాడు, 14 లోకాలకు ప్రభు, ఇతర ఆశ్రయాలు లేకుండా శాంతమైనటువంటి మనస్సుతో ధ్యానింపదగినటువంటి వాడు, పరాత్పరుడు, సంసారమునకు ఆవలగట్టైన వాడు, అంతులేనటువంటి ప్రభావము కలిగినటువంటి ఆ శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వరుడు ఈరోజు సప్త అశ్వములు పుంచినటువంటి రథంపై సూర్యప్రభయందు స్వామి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. సహస్రభాను ప్రతిమోపలౌఘ. ఆ స్వామి వికసించినటువంటి అగిశపువుతో సమానమైన కాంతి కలిగినటువంటి వాడు, ఎర్రని తామర పూలను పోలిన పాదములు హస్తములు కలిగినటువంటి వాడు, చక్కగా వికసించిన పద్మాన్ని పోలిన నేత్రములు కలిగినటువంటి వాడు, పవిత్రపాణి 1000 సూర్యుల సమాన కాంతి కల మణులచే ప్రకాశిస్తూ ఉండేటువంటి కిరీటాన్ని శిరమందు ధరించినటువంటి వాడు, పగడములు ముత్యములు నవరత్నములు కూర్చిన నక్షత్ర హారాలను ధరించినటువంటి ఆ శ్రీనివాసుణ్ణి భజిస్తూ ఉన్నారు గోపికామణులు. సహస్ర భాను ప్రతిమోపలోఘ స్ఫురత్ కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్త నవరత్న తారహారం హరిం తం శరణం ప్రపద్యే. శరణాగతి భావంతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. అసురకుల సంహారకుడైనటువంటి ఆ వంశీ మనోహరుణ్ణి అమృతమథన వేళ ఎలా ఆశ్రయించారో దేవతలు అలా ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆ వైజయంతి వనమాలికాధరుడు మహాప్రభావం కలిగినటువంటి వాడని చెప్పి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి అని చక్కని గానాల్ని తమ వాక్కు అమృతంగా స్రవిస్తూ ఉండేటువంటి వేళ కోలాటాలతో ఆశ్రయిస్తూ ఉన్నారు. కళామాధ్యమంగా ఆశ్రయిస్తూ ఉన్నారు స్వామి. ఈ బ్రహ్మాది దేవతల ఐశ్వర్యాలన్నీ నీ దేవుల కటాక్ష వీక్షణాల్లో కించిన్
మాత్రముల వల్ల పొడమినటువంటివి. మహాపురుషుల మహాత్మ్యాలన్నీ నీవిచ్చేటువంటి వరాలలో లవలేశాలే కదా. అన్ని చదువుల ప్రభావాలు నారాయణ అష్టాక్షరాల్లోని సహస్రాంశములే కదా. ఉత్పత్తి స్థితి లయాలు నీ మాయాశక్తి సంకల్ప మాత్రమే కదా. నీ మహామహిములు తెలియటానికి ఎవరికి శక్యము? అగోచరము. తర్కవాదులకు అది అభేద్యము, యుక్తులకు అసాధ్యుడవు, భక్తులకు సులభుడవు. నిన్ను నీవే ఎరుగుదవు కాక ఇతరులకు ఎరుగుదరమా? ఏవో భజనల చేత వారి భక్తి యొక్క స్థాయి కొలది, అంటే వారి భక్తి యొక్క అంతస్తు కొలది. మహర్షులైనా కోలాట భజనపరులైనా సామాన్యులైనా అందరూ కూడా భావించగలరు, కానీ ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు. నువ్వు ఇంతటి వాడవు అని చెప్పి చెప్పటానికి ఎవరూ సాహసించరని తిరుమల ఆలయ కవి అన్నమాచార్యుల వారు చక్కగా ఏకం సత్ బహుధా విప్రా వదంతి అన్నట్టుగా, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనేటువంటి ఆ శృతిని చక్కగా తెలియజేస్తూ, స్వామి ఎవరు ఎంత మాత్రముగా నిన్ను తలుస్తారో వారికి అంతమాత్రంగా నీవు గోచరిస్తావు. భిన్న భిన్న దైవతములు నానా శాస్త్రములు పలు తెరుగుల ఉపాసనా విధములు వాటికి కలిగేటువంటి ఫలభేదములు అన్నీ చూస్తే పిండి కొలది రొట్టె అన్నట్టుగా, ఎంత భావిస్తే అంతగా వారికి నువ్వు దగ్గరవుతూ ఉంటావు. అయితే లోకంలో విష్ణువు అని చెప్పి ఎవరైతే నిన్ను సేవిస్తారో అలా వారికి నువ్వు మహావిష్ణువుగా అనుభవంలోకి వస్తూ ఉంటావు. వేదాంతులు నిన్ను పరబ్రహ్మము అని వ్యవహరిస్తే వారికి పరబ్రహ్మముగానే నువ్వు తెలియదగిన వాడై ఉంటావు. శైవులు తమ భక్తి పద్ధతులతో నిన్ను శివుడంటారు. కాపాలికులు నిన్ను ఆదిభైరవుడని చెప్పి సంతసిస్తూ ఉంటారు. శాక్తేయులు నిన్ను శక్తిరూపుడు అంటారు. ఇలా వివిధ ఉపాసనలకు చెందినటువంటి వారు వారి వారి భావములు కొలది నిన్ను దర్శిస్తూ ఉంటారు. శ్రీమంతుడవైనటువంటి నిన్ను ఎవరు అల్పబుద్ధితో భావిస్తారో వారికి నువ్వు అల్పంగా ఉంటావు. మహామహిమోపేతుడిగా నిన్ను దర్శించినప్పుడు ఘనుడుగా వారికి అనుభవైక వేద్యుడవై నువ్వు తృప్తిని కలిగిస్తావు. నీ ఎందు ఏ లోపము లేదు. నీటి కొలది తామెరవు, అంటే భక్తి కొలది నువ్వు ఉన్నతోన్నతుడవై వారికి అనుగ్రహాన్ని పంచుతున్నావు. కనుక అటువంటి నీ శ్రీచరణాలను ఆశ్రయిస్తాం, తరిస్తాం. సూర్య ప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలలితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలలితుడు పరమ పావన గాయత్రీ మంత్ర మహిమా కరుడు
శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు వానలను కురిపించిదండిగా పాడి పంటలు పెంచువాడు వానలను కురిపించిదండిగా పాడి పంటలు పెంచువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి చిఘన విజ్ఞానము కరుణించువాడు అజ్ఞానము నణచి ఘన విజ్ఞానము కరుణించువాడు సూర్య ప్రభవాహనముపై సూర్య కోటి సుతేజుడు సృష్టిలో నమ సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. సమస్త శుభాలను అనుగ్రహించేవాడు, దయాస్వభావుడు శ్రీవత్సమనేటువంటి ఆ యొక్క దివ్య చిహ్నాన్ని వక్షస్థలమందు కలిగినటువంటి శ్రీనివాసుడు ఈనాడు వేణువును ధరించి చక్కని వాద్య విశేషముతో ఆయన విరాజిల్లుతూ ఉన్నారు. వెళ్ళగొడుగుల కింద ఆ గోవిందుని రమణీయ రూపాన్ని చూసి పరవశించిపోతూ ఉన్నారు భక్తులందరూ కూడా. అధోక్షజ అని చెప్పి ఆ స్వామి యొక్క విరాణ్మూర్తిత్వాన్ని మనస్సులో సంభావిస్తూ ఉన్నారు. వేదవిధులు చక్కని వేదగానాన్ని చేసి సామ వేద సామగాన ప్రస్థారాల్లో భగవంతుని యొక్క వైభవాన్ని చాటుతూ ఉన్నారు. ఎవ్వని రోమాలలో అజాండ కోట్లు వడమాయో, ఏ మహామూర్తి నాభీకమలంలో చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టినంతా సృజించేటువంటి వాడు జనించాడు, ఏ మహాదేవుని పేర శ్రీ మహావిష్ణు రాజ్ఞయా ప్రవర్తమానస్యా అని మహాసంకల్పం చెప్పబడుతున్నదో, ఏ వస్తువు పురాణ పురుషుడని చెబుతూ ఉన్నారు, ఏ బలవంతుణ్ణి దానవ వైరి అని అంటున్నారు, ఏ ఘనుడు సముద్రాన్ని ద్రచ్చి అమరులకు అమృతాన్ని పంచిపెట్టాడు, ఏ పురుషునకు ప్రహ్లాద నారద వశిష్ఠాదులు దాసులు, ఏ ఘనుడికి సూర్యచంద్రులు కన్నులు, లక్ష్మీపతి ఎవడు, సర్వరక్షకుడెవ్వడు, యజ్ఞకర్త ఎవడు, యజ్ఞభోక్త ఎవడు, మోక్షం ఇవ్వటానికి కర్త ఎవ్వరు, అనంతుడవైనటువంటి ఆ పరమపురుషుడివి నీవే, నీకు నమస్కారము అని చెప్పి కళ్యాణ వెంకటేశ్వరునికి కర్పూర నీరాజనాలెత్తుతూ ఉన్నారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆ స్వామి అమిత కళ్యాణ గుణాకరుడు, యోగీశ్వరుడు. అందువల్ల ఎండ నుండి ఆయనకు సమస్తమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రభావములు స్వభావసిద్ధముగా ఉన్నాయి అనేటువంటి ఒక విశ్వాసం భక్తులలో కలుగుతూ ఉన్నది. సూర్యుడు ఎలా అయితే తన కాంతితో విరాజిల్లుతూ ఉంటాడో
అలా సూర్యమండలంలో ఉండే స్వామిని చూస్తే ఆ దేవదేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన కాంతి చేత యోగుల తపస్సులు పరిపూర్ణమవుతూ ఉన్నాయి. లోకుల కోర్కెలన్నీ కూడా బుద్ధిర్ బలం యశ ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం ఇత్యాది సూర్యుని ద్వారా అభ్యాసాన్ని పొందినటువంటి వారికి సిద్ధించాయి అనంటే ఆ సూర్యుని యందుండేటువంటి వాడు ఈ కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలో ప్రతిష్ఠితుడైనటువంటి పరబ్రహ్మము లేదా వెలసినటువంటి అర్చామూర్తిగా శోభిల్లేటువంటి దేవాధిదేవుడు అని అనగానే ఆ ఏడు కలశములతో ఉండేటువంటి గోపురం ఎలా అయితే ఉన్నతోన్నతంగా ఉందో అలా హృదయం నిండిపోయి అమృత ధారలతో పండిపోతూ ఉంటుంది. ఏడు గుర్రములు పూంచినటువంటి రథాన్ని అనూరుడు తొలుతూ ఉంటే అనూరుని సారథ్యంలో ఉండేటువంటి ఆ సూర్యుని యందు చక్కని మధ్యవర్తిగా విల్లంబులు ధరించి వంశీ మనోహరుడై అటు రామావతారాన్ని ఇటు కృష్ణావతారాన్ని రెండింటినీ గుర్తు చేస్తూ స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కృతే ఆయన కృతయుగంలో నరసింహస్వామి. త్రేతాయాం రఘునందన కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. ఇలా స్వామి చతుర్యుగములలో కల్పముల్లో అనంత కాలంలో తన తేజస్సును పంచేటువంటి వాడు ఈరోజు సూర్యప్రభా వాహనంపై ఊరేగుతూ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవహ అని చెప్పి శృతి చెప్తూ ఉన్నది. సూర్యభగవానుడు తాను ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపజేస్తూ ఉంటాడు. అంతేనా అంటే సమస్త ప్రాణికోటికి చైతన్యాన్ని కలిగించి వారికి ప్రేరణ కలిగించేటువంటి దృశ్య దేవత ఎవరు అంటే సూర్యుడే. సూర్యుడు ఉదయించటానికి పూర్వమే ఆయన రాకను తెలియజేస్తూ ఉషఃకాంతులు ఆయన ఎత్తిన కేతనాల్లా లోకాన్ని పావనం చేస్తూ ఉంటాయి. రక్షక భటులను చూసి పారిపోయేటువంటి దొంగలలా ఆదిత్యుని రాకను గుర్తించి రాత్రులలో ఉండేటువంటి ఆ అల్పతేజం కలిగినటువంటి నక్షత్రాలు మరుగుపడుతూ ఉంటాయి. సూర్యుని రాకను తెలియజేసేటువంటి ఆ కిరణ సముదాయం అగ్నికేలల్లా లోకాల్లో వెలుగును నింపి వేడిని ఇచ్చి చలిబాధలను తొలగిస్తూ ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తేనే లోకానికి చైతన్యం వెలుగు అలాగే అద్భుతమైనటువంటి పుష్టి తుష్టి అభ్యుదయం కలుగుతుంది. మునులు ఋషులు తపోధనులు తమ నిత్యకృత్యాలు చేసుకున్న తరువాత సూర్యోదయానికి ఎదురు చూస్తూ ఉంటారు. అర్ఘ్యాదులు సమర్పించడానికి అర్హమైనటువంటి సమయం కోసం చకోరాలు చంద్రుని కోసం ఎదురు చూసినట్టు చూస్తూ ఉంటారు. అర్ఘ్యం ఇచ్చిన తరువాతనే కార్యక్రమాలు ఎంత పవిత్రమైనటువంటివైనా చేయడానికి నిర్ణయించుకుంటారు. యజ్ఞాది క్రతువులు చేస్తారు, తపస్సులు ఆచరిస్తారు. లౌకిక పరంగా సూర్యుని వెలుగులకు చీకట్లు పోయినట్లుగా వారిలో అనర్హత అనేటువంటిది తొలగిపోతుంది. అందుకే రాముణ్ణి నిద్రలేపుతో కూడా ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అన్నారు. ఆ రామచంద్రుడు విశ్వామిత్రుని చేత ఎప్పుడైతే ప్రబోధితుడై ఆ గాయత్రి సావిత్రి సరస్వతి రూపమైనటువంటి మహాచైతన్యాన్ని ఆశ్రయించాడో ఆ చైతన్యమే మళ్ళా ఆదిత్య హృదయముగా ఋషి యొక్క ప్రబోధన చేతనే మరొకసారి ఆయన స్మరణ చేసి శ్లోకరూపముగా రావణ సంహారం చేయగలిగాడు. అంటే అసురత్వం అనేటువంటి అంధకారాన్ని తొలగించాలి అనంటే సూర్యుని తేజస్సు సకల లోకాలకు శక్తినిచ్చేటువంటిదై ఉంటూ ఉన్నది. కనుక లోకంలో చీకట్లు ఎలా పోతాయో లోకంలో దారిద్ర్యం దౌర్భాగ్యం నికృష్టత్వం ఇలాంటివన్నీ సూర్యుని వల్ల తొలగిపోతాయి. అందుకే ఆరోగ్యం సత్కవిత్వం మతిమతుల బలం కాంతిం ఆయు ప్రకర్షం విద్యాం బుద్ధిం సుతమపి లభతే సోత్ర సూర్యప్రసాదాత్ అన్నారు. సూర్యుడి వల్ల ఎన్ని ప్రయోజనాలండి. ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ భూతిమిచ్చేద్ జనార్దనాత్. విష్ణువు వల్ల ఐశ్వర్యం పడముతో ఉన్నది, కానీ ఆదిత్యుని వల్ల ఆరోగ్యం సిద్ధిస్తూ ఉన్నది. ఆరోగ్యం చాలా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ధర్మాచరణ ఎవరూ చేయలేరు. ఇలా
ఇంతటి భక్తి చైతన్యంతో ఇక్కడికి వచ్చి తిరియక్కులు సైతం స్వామి సేవలో పాలు పంచుకుంటూ ఉన్నాయి. వృషభములు, అశ్వములు, గజములు ఇవన్నీ అంటే సూర్యకాంతి చేత పొందినటువంటి శక్తి. పశుపక్ష్యాదులు కానీ జంతువులు కానీ తమ కార్యము తెలియకుండానే పగటి వేళ చేస్తూ ఉంటాయి. ఎందుకని అని అంటే సూర్యకాంతిలో ఆ యొక్క విచక్షణ జ్ఞానం కూడా ప్రసరింపబడుతూ ఉన్నది. చెట్లు తమకు కావలసినటువంటి ఆహారాన్ని సూర్యరశ్మి ద్వారా పొంది కిరణజన్యక్రియ ద్వారా అవి విలక్షణమైనటువంటి వాయువులను లోకానికి అందిస్తూ ఉన్నాయి. ప్రాణవాయువును అవి బయటికి చక్కగా ఇచ్చి పిండి పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటాయి. సూర్యరశ్మి ఆ పని సాధ్యం చేస్తోంది కనుక రాత్రి అంతా ఏ ఆహారం లేనటువంటి పశుపక్ష్యాదులు కూడా చైతన్యాన్ని పొందుతూ ఉన్నాయి. అలాగే చెట్లు వదిలినటువంటి గాలిని మనుష్యులు తీసుకునేటువంటి ప్రకృతిని కూడా ఆ సూర్యభగవానుడే లోకానికి కలిగించాడు. కనుక అన్యోన్యంగా వారిరువురు యొక్క మనుగడ ముడివడి ఉన్నది అనేటువంటి సత్యాన్ని సూర్యుడు తెలియజేసి లోకంలో ఒక సమైక్యతాభావాన్ని కలిగిస్తూ ఉన్నారు. ప్రాణులే కాకుండా జడ పదార్థాలు కూడా సూర్యరశ్మి ద్వారా ప్రేరణ చైతన్యం పొందుతాయి. సూర్యుని నుంచి విడుదలైనటువంటి వేడిమి వలన మంచు తొలగిపోతుంది, జడలు కట్టినటువంటి హిమం కరిగిపోతుంది, నదులు నిండుతాయి, పొలాలు బాగా పండుతాయి. పంటలు పండినప్పుడే కదా ప్రాణులన్నీ కూడా చక్కగా అభ్యుదయాన్ని పొందుతాయి. కనుక ఏ నీరు కరుగుతోందో సూర్యకిరణాల ద్వారా ఆ నీరు ఆవిరై తరువాత మేఘములై వర్షిస్తాయి. ఇలా సూర్యకిరణాల వేడి వల్ల భూమి అందలి లోహములు వాటి ఎందుండేటువంటి ఆ భస్మ సదృశ్యమైనటువంటి ఆ కణములు, అణువులు ఇవన్నీ కూడా జీవులకు ఉపయోగపడుతూ ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి పొందినటువంటి కాలంలో సౌరశక్తి నుండి విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నారు. అలాగే దీపానికి కావలసినటువంటి ఇంధనాన్ని సౌరశక్తి ద్వారా పొందుతూ ఉన్నారు. అసలు అగ్ని యందు ఉండేటువంటిది దినాంతే నిహితం తేజ సవిత్రేణ హుతాసిన, సూర్యుడు రాత్రి వెళ్ళిపోతూ తన యొక్క శక్తిని అగ్ని యందు ఉంచుతూ ఉన్నాడు కనుక అగ్నికి అంత శక్తి వస్తూ ఉంది. కనుక సూర్యుడు సమస్తమైనటువంటి జీవకోట్లకి జడ పదార్థాలకి కావలసినటువంటి అన్నిటినీ సమర్పించగలిగినటువంటి శక్తివంతుడు. అంటే పరమాత్మ ఆ సూర్యుని యందు తన యొక్క వైభవాన్ని అంతా కూడా ప్రాతిపదికగా చేసుకుని ఉంచడం వల్ల ఇంతటి గొప్ప శక్తి ఏర్పడుతూ ఉన్నది. సూర్యుడు లేకపోతే జీవులకు మృతి. అందువల్ల మృత్యు ఎలా సంభవిస్తోంది అని చెప్పి విచారం చేస్తూ అముమాహు పరం మృత్యుం పవమానంతు మధ్యమం అగ్నిరేవ అవమో మృత్యు చంద్రమా చతురుచ్యతే. మరి మృత్యు వస్తోంది అని అన్నారు. మరి రెండోది ఏమిటి అంటే వాయువు వల్ల సంభవిస్తోంది. అలాగే మనుష్యుల యొక్క నాడులందు వాయువు సంచారం సరిగ్గా లేకపోతే శ్వాసకార్యాల్లో తేడాలు వచ్చి శ్వాస సంబంధ వ్యాధులు వచ్చి మృత్యువు కారణమవుతూ ఉన్నాయి. మూడో కారణం ఏమిటి అంటే అగ్ని. మనిషి యందు జఠరాగ్ని సరిగ్గా ఉన్నప్పుడే భుజించినటువంటి ఆహారం సరిగ్గా పచనమై శరీర భాగాలన్నిటికీ కూడా సరఫరా అవుతుంది, ఆరోగ్యం వస్తుంది. జఠరాగ్నే కనుక మందగిస్తే ఆహారం అసలు పక్వం కాదు, అనేకమైనటువంటి రోగాలు ఏర్పడిపోతాయి. మరి చంద్రుడు నాలుగో కారణము అన్నారు. ఔషధులు పుట్టడానికి పెరగడానికి శక్తివంతములైనటువంటివి చంద్రకాంతే. ఆ పుష్ణామిచ ఔషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక అని కృష్ణ భగవానుడిగా వేణువుని ధరించినటువంటి ఈ స్వామే చెప్పారు. అంటే ఆ చంద్రోదయం అయితే ఎలా సముద్రాలు ఉప్పొంగిపోతాయో, చంద్రుని వల్ల మల్లెలు స్రవిస్తూ ఉంటాయో, చకోరాది పక్షులు చాలా ఆనందాన్ని పొందుతాయో ఆహారం గ్రహిస్తూ చంద్రకాంతుల వల్ల, అలా లోకంలో వీటన్నిటికీ చంద్రకాంతికి కూడా పుష్టినిచ్చేటువంటి సౌరకాంతిని కలిగినటువంటి ఆ సమవర్తి అయినటువంటి శ్రీనివాసుని యొక్క ఊరేగింపు ఇది. చంద్రుడు ఔషధులకు పతి అయితే ఆ చంద్రునికి పతి ఈ సూర్యుడు. ఔషధులు సరిగ్గా వృద్ధి పొందాలంటే
సూర్యుని నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రసారములు చంద్రుని యందు చక్కగా నిక్షిప్తమవ్వాలి. కనుక ఆ ఆహార భంగమైతే మృత్యువు ఏర్పడుతుంది. అమూం ఆహుః పరమృత్యుం. అమూం అంటే సూర్యుడు, పరమృత్యుం అంటే పరమనేటువంటి మృత్యువుగా ఆహుహు చెప్పిరి. సూర్యుడు అహోరాత్రములు, వారము, పక్షములు, సంవత్సరాలు మొదలైనవి కల్పించి ఆయుర్దాయము తగ్గించి మృత్యువునకు ప్రథమ కారణంగా చెప్పబడుతూ ఉన్నాడు. కనుక సూర్యారాధన వల్ల మృత్యువు తొలగిపోతుందని గ్రహించి ఆ సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీనివాసుని ఆశ్రయిద్దాం, తరిద్దాం. నమో దేవా పావన గుణ గణ భావ శంఖ చక్రకరాంక ఘన వేదాతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక దినమణి శశాంక దివ్య విలోచన అనుపమర బిబింబాధర దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవిబింబాధర భావజకల్జ భవజనక శ్రీవనిత హృదయేశ భావజకల్జ భవజనక శ్రీవనిత హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహార పావన గుణ గణ భావ పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా. పురా రజో దుష్టధియో విధాతుః
అపాకృతాన్యో మధుకైటభాభ్యాం వేదానుపాదాయ దదౌ చ తస్మై తం మత్స్యరూపం శరణం ప్రపద్యే. భగవంతుని యొక్క పాదములను దర్శిస్తే స్వామి యొక్క మత్స్యావతార స్వరూపం గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ పాదముల నుంచే పరమపురుషుడు లోకానికి సమస్తాన్ని అనుగ్రహించాడు. ఈనాడు వంశీ మనోహరుడే కనిపిస్తూ ఉన్నాడు, ధనుర్ధారి అయి స్వామి కనిపిస్తూ ఉన్నాడు, శంఖచక్రములతో ఆయన నిలిచి ఉన్నాడు. అంటే ఎవరు ఈయన? సౌర్యమండల మధ్యవర్తిగా ఉండేటువంటి దశావతార స్వరూపుడు. ఆ రోజు పాలకడలిని మధించినప్పుడు అమృతం కొరకు కవముగా ఏర్పడినటువంటి మందర సముద్రం మునిగిపోకుండా ఆధారమైనటువంటి కూర్మరూపుడు పురాణ పురుషుడు ఈయనే. రాక్షసుల దౌష్ట్యాన్ని సహింపలేకుండా పాతాళలోకానికి మునిగిపోయేటువంటి భూదేవిని ఉద్ధరించడానికి శ్వేత వరాహ రూపాన్ని ధరించినటువంటి చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈయనే. పూర్వం బలిచక్రవర్తి యొక్క యాగశాలలో ప్రవేశించి 3 అడుగుల భూమిని యాచించి దాన ఫలితంగా బలిచక్రవర్తి తలపై తన పాదాన్ని మోపినటువంటి వామనస్వరూపుడు ఈ శ్రీనివాసుడే. సకల ప్రాణుల్ని హింసిస్తూ ఉండేటువంటి తన శత్రువైనటువంటి హిరణ్యకశిపుణ్ణి వాడి గోళ్ల చేత చీల్చివేసినటువంటి నృసింహమూర్తి సృష్టికర్త ఈ శ్రీ మహావిష్ణువే. 21 సార్లు భూప్రదక్షిణం చేసి గండ్రగొడ్డల చేత రాజులను వధించి తండ్రికి రక్తతర్పణం చేసి మహానుభావుడైనటువంటి భూమండల విజేత అయినటువంటి పరశురాముడు ఈయనే. దశరథపుత్రుడిగా అవతరించి 1 బాణం చేత దశాశ్యుడైనటువంటి రావణుని 10 తలలను తృంచి ఆయన సోదరుడైన విభీషణునికి లంకారాజ్యాన్ని ప్రసాదించినటువంటి రామచంద్రప్రభువు ఇతడే. అటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తే దశావతారమూర్తిగా భాసిల్లుతూ ఉన్నాడు. నాగలిని ఆయుధంగా ధరించి యదువంశంలో అవతరించి ప్రలంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించి దాత అయినటువంటి ఆ విరాట్ రూపుడు బలరామి రూపి ఈయనే అని చెప్పి కోలాటాలు చేస్తూ ఉన్నారు బాలికామణులందరూ కూడా. అంతేకాదు రుష్మన్వవాయ ప్రభవం ధరిత్రి భారాపహార ప్రథిత ప్రభావం కృష్ణం పరం పాండవ భాగధేయం యోగీంద్రవన్యం శరణం ప్రపద్యే. యదువంశంలో అవతరించినటువంటి వాడు, భూభారాన్ని తీర్చడంలో ప్రఖ్యాతిగాంచిన ప్రభావం కలిగిన వాడు, భారత యుద్ధంలో పాండవులకు గీత బోధించి మేలు చేసినటువంటి వాడు, యోగుల చేత నమస్కరింపబడేటువంటి వాడు, కృష్ణరూపి అయినటువంటి ఆ పరబ్రహ్మముగా వంశీ మనోహరుడై స్వామి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఈయనే భవిష్యత్తులో కల్కి రూపం కూడా. కల్కి కలిం స్వతః కల్మష దుష్ప్రదర్శం కళానువిద్ధం వికరాలవేషం సంహర్తు కామో భవితా చకల్కి యస్తం ముకుందం శరణం ప్రపద్యే. స్వభావము చేతనే పాపాలను నాశనం చేసేవాడు, కళాపూర్ణుడు, భయంకర రూపుడు, దుష్టజలను సంహరించడానికి అవతరించబోయేటువంటి భవిష్యత్ అవతారమైన కల్కి రూపుడు కూడా ఈ శ్రీనివాసుడే. అటువంటి స్వామి సమస్త శుభాలను ఇచ్చేవాడు, దయాస్వభావము కలిగినటువంటి వాడు. ఇక్కడ ఈనాడు సూర్యప్రభా వాహనాధీశుడై మనకు శోభిల్లుతూ ఉన్నాడు. సప్తద్వీపాత్మకమైనటువంటి భూమండలాన్ని రంజింపజేసేటువంటి ఈ రాజహంసమే సప్త సముద్రముల వంటి సంసార సముద్రాన్ని దాటిస్తాడు. సూర్యమండలం మధ్యలో ఉండేటువంటి ఈ హిరణ్యస్వరూపుడే అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి పరమ చైతన్యమూర్తి. అటువంటి పురాణ పురుషుని యొక్క గొప్పతనాన్ని ఏమి చెప్పగలం? అప్రతిహత ప్రతాపం కలిగినటువంటి వాడు, అవాప్త సమస్త కాముకుడు, అఘటన ఘటనా సమర్థుడు, అపార దయానిధిగా ఈ భజన బృందాల వారు అద్భుతంగా తీర్మానిస్తూ ఉన్నారు. అశరణ్య శరణ్యుడైనటువంటి అనంత కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ స్వామి తన యొక్క పాద ప్రభావముతో గంగను సృజించినటువంటి వాడు, అర్జునుని ప్రతిజ్ఞ కొరకు పగలును రాత్రిగా చేసినటువంటి వాడు, ఇటువంటి మహిమలు కలిగినటువంటి ఆ స్వామి ఘంటాకర్ణుడి యొక్క మొరలు విన్నాడు కదా. కుబేరుడు ఎక్కడ ఆయన పట్టాన్ని పొందాడు? సరయూ తీరంలో పరమపదం ఎలా మనం దర్శించగలుగుతూ ఉన్నాం? శేషాచలంలో వరాలు ఇచ్చేటువంటి ఈ మహానుభావునికి అసాధ్యం అంటూ ఏమన్నా ఉన్నదా?
కనుల ఎదుట గోచరించేటువంటివన్నీ ఆ కళ్యాణ వెంకటేశ్వర రూపములే, శబ్దాలన్నీ ఆ స్వామి అనంతనామములే, జలములన్నీ ఆయన శ్రీపాద తీర్థములే, ఫలమూలాదులన్నీ ఆయన ప్రసాదములే, జీవకోట్లందరూ ఆ స్వామి దాసులే, తలపులో నిలిచేటువంటివన్నీ ఆ దేవాధిదేవుడైన కళ్యాణ వెంకటేశ్వరుని ధ్యానములే, చేతల చేసేటువంటివన్నీ ఆ శ్రీనివాసునికి చెందిన కర్తవ్యాలే. ఈ జగమే ఒక వైకుంఠము, యజ్ఞములు మహోత్సవాలు, సకల సంపదలు అందుకు ఉపకరణాలు. ఇలా భావిస్తే ఆ ఇహపరాలు ఎందుకు సొంతం కావని కోలాట భజనల చేత చక్కగా తెలియజేస్తూ ఉన్నారు ఆ రుక్మిణీ వల్లభుడు. త్రిగుణాతీతుడు త్రివిక్రముడు ద్వారకావాసి నరహరి ఈనాడు ఆ శేషశయనుడు అర్చామూర్తిగా భాసిల్లుతూ ఉన్నారు. ఆ అధోక్షజుని యొక్క వైభవాన్ని ఈనాడు చాణూరమర్దనుడి యొక్క వైభవాన్ని ఈరోజు చక్కగా భావన చేస్తూ ఉన్నారు. దేవచూడామణిని అరుణారుణ మాలికల మధ్య ధరించరి శోభిల్లేటువంటి వేళ దర్శించడం ఎంత అదృష్టం. శంఖపాణి అభేద్య విక్రముడు జ్యోతిర్మయుడు ఆ స్వామి ఈరోజు వెళ్ళగొడుగుల కింద చక్కగా భక్త సులభుడై అందరికీ కనువిందు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ వేణువుని ధరించినటువంటి మూర్తి ఎంతటి దయామయుడు, భక్తుల కోసం ఎంతగా దిగి వస్తాడు అనేటువంటి భావాన్ని చెయ్యాలి. అటువంటి భావనా చక్షువుతో దర్శించినప్పుడు ఆయన శరణాగతి చేస్తే ధన్యులమవుతాం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద
పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మహిత చరితునకు మంగళం